ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మనం మరి గత కొన్ని దినాల నుంచి యేసు ప్రభు వారి జీవిత దినాల్లో చివరి వారం, భూమి శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన చివరి వారంలో ఏ రోజు ఏం జరిగిందనే విషయాలు ధ్యానిస్తున్నాం. దీన్ని లాస్ట్ వీక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని కూడా హెడ్డింగ్ పెట్టి ఏ రోజు ఏం జరిగింది అనేది, అంటే ప్రధానంగా జీవిత దినాల్లో చివరి 7 దినాల సంగతులు చాలా తేటగా క్లియర్గా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి అది మనం స్పష్టంగా లేఖన ఆధారం ఎరిగి ఉంటే మంచిదని ఒక అవగాహన తేవాలని ఉద్దేశంతోనే అవి తెలియజేస్తాను. కాబట్టి గత సుమారు 4 దినాలు ఏం జరిగింది అనేది మనం చూసాం. ఏది ఆదివారం, సోమవారం, అట్లానే మంగళవారం, బుధవారం వరకు, నిన్నటి దినం బుధవారం వరకు కూడా మనం చూసాం. ఈరోజు గురువారం, ఈరోజు ఏం జరిగింది? మరి ఒక రకంగా క్రీస్తు 33లో అనేక చారిత్రక ఆధారాలతో అనేక చరిత్ర గ్రంథాలు చెప్తున్న దాని ఇప్పుడు అవన్నీ ఎవిడెన్స్ కూడా సమయం లేదు. చాలాసార్లు మనం తెలియనప్పుడు లేదని పొరపాటు, మనకు తెలియనందు వల్ల లేదనుకుంటే చాలా పొరపాటు. కాబట్టి ఖచ్చితంగా మరి చరిత్రలో జరిగిన భూకంపాల ఆధారంగా కూడా దేశంలో చనిపోయిన ఒక భూకంపం వచ్చింది. అది క్రీస్తు 33లో, అది ఎగ్జాక్ట్లీగా డేట్ అవన్నీ కూడా కనుగొన్నారు. మరి హిందూ హీబ్రూ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల అబీబ్ నెల 14వ తారీఖు పస్కా రోజు, ప్రభు సిలువేయబడిన రోజు మధ్యాహ్నం 3 గంటలకు భూకంపం వచ్చినట్టు కూడా కనుగొన్నారు. కాబట్టి ఇవన్నీ అనేక చరిత్రక ఆధారాలతో ప్రభు ఖచ్చితంగా అలాగూ ఎంతో చరిత్రక సత్యం దేశప్రభు జీవితంలో ఉన్న ప్రతి విషయం. తర్వాత మనం ఇప్పుడు పాటిస్తున్న క్యాలెండరు గ్రెగోరియన్ క్యాలెండర్, సుమారు 1580 నుంచి ఉన్న క్యాలెండర్ ఇది, 1500 సంవత్సరాల్లో వచ్చింది. కాబట్టి ఈ క్యాలెండర్ని బట్టేటప్పుడు చూడలేము. ఒకవేళ ఇదే క్యాలెండర్తో వెనక్కి వెళితే ఈ సంవత్సరం వచ్చిన సేమ్ డేట్స్ ఉన్నాయని మరి అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఫోన్లో కూడా కొన్ని క్యాలెండర్స్ అట్లా వెనక్కి వెళితే, ఇదే క్యాలెండర్ని వెనక్కి తీసుకొని వెళితే, కాబట్టి అప్పుడు కూడా సేమ్ ఇలానే ఏప్రిల్ 2వ తారీఖు పస్కా దినంగా, అట్లానే ఏప్రిల్ 4వ తారీఖు ప్రభు పునరుద్ధరణ దినంగా కూడా గ్రహించవచ్చు. సో కాబట్టి ఈ క్యాలెండర్ అప్పుడు లేదు. ఇది పోపు గ్రెగరీ 13వ పోపు గ్రెగరీ తను ప్రారంభం. ఇవన్నీ ఒక రకంగా లేనకల కూడా శత్రువు అనే ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొదట దేవుడు ప్రారంభించిన అన్నిటిలో నుండి మనుషుడు తమ మార్గాలు తుడిపివేసుకున్నారు. అంటే తర్వాత మనుషులు కల్పిస్తూ వచ్చిన సంగతులు. కాబట్టి అందువల్లనే కొన్నిసార్లు మనకు బైబిల్లో అప్పటి దినాలు లేదు కాబట్టి కనపడవు, ఇప్పుడున్న క్యాలెండర్ లెక్క, అప్పుడు వాళ్ళ క్యాలెండర్ లెక్కలను బట్టే ఉంటాయి. సరే, ఏదేమైనా మనం ప్రతిసారి అన్ని విషయాలు మాట్లాడుకోలేము. ప్రధానంగా మనం ధ్యానిస్తున్న విషయం ఏంటంటే ఏ రోజు ఏం జరిగింది, దేశప్రభు జీవితంలో చివరి దినాల్లో ఏ రోజు ఏం జరిగింది, అవి కొంచెం 4 సువార్తలు జాగ్రత్తగా చూసినప్పుడు మనం గ్రహించవచ్చు. అన్నీ ఒకే చోట దొరకు. ఆ ఉద్దేశంతో ఏ రోజు ఏం జరిగింది అనేది గత 4 దినాలు ఆది సోమ మంగళ బుధవారం వరకు చూసాం. ఈరోజు గురువారం, ఈరోజు ఏం జరిగింది దేశప్రభు జీవితంలో అనేది కూడా మనం చూద్దాం. చూడండి, మరి ఈరోజు ఏం జరిగింది అనే విషయాలు సువార్తల్లో మనం ఎక్కడ చూడవచ్చు అంటే దగ్గరగివి మరి 4 సువార్తల్లో కూడా ఈ విషయాన్ని మనం చూడవచ్చు. అంటే గురువారం ఏం జరిగింది, అంటే ఈ దినాన సుమారు గురువారంగా ఈ దినం ఏం జరిగింది, అంటే మనకి ఇప్పుడు దినం గురువారం ఉదయం సాయంకాలం కూడా ఉంటుంది. యేసుప్రభు శరీరధారి ఉన్న దినాల్లో సాయంకాలం నుంచి మళ్ళీ సిద్ధపరచు దినం స్టార్ట్ అవుతుంది. సో అది సిద్ధపరచు దినంలోకి వెళ్తుంది. ఏదైనా అప్పుడున్న లెక్కలు బట్టి, సరే ఇప్పుడున్న లెక్కలు బట్టి చూస్తే గురువారం పగలు కానీ సాయంకాలం కానీ గురువారం పగలు కానీ రాత్రి కానీ ఏం జరిగింది, కనీసం గురువారంలో ఏ సందర్భం ఏ సంఘటన జరిగింది యేసుప్రభు జీవితం అనేది మనం 4 సువార్తల్లో కొంచెం జాగ్రత్త చూస్తే ఆ విషయాలు 4 సువార్తల్లోనూ ఇమ్ముడు ఉన్నాయి. కొన్ని చూస్తే ఒక్కొక్క రోజు సంగతులు 4 సువార్తలు ఉంటాయి, ఒక్కొక్క రోజు సంగతులు 3 సువార్తలు ఉన్నాయి.
సో టోటల్గా మనం జాగ్రత్తగా వేరితే యేసుప్రభు జీవితదినాల్లో చివరి 7 దినాల్లో ఏమేమి జరిగిందనేది మనం గ్రహించవచ్చు. మరి ఈ 4 ఈ గురువారం ఈ 5వ దినం యేసుప్రభు జీవితదినాల్లోని చివరి వారంలోని 5వ దినం ఏం జరిగిందనేది మనం ఎక్కడ చూడవచ్చు అంటే, చూడండి మొట్టమొదటిగా మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26:17 మత్తయి సువార్త 26వ అధ్యాయం. మీ బైబిల్లో కూడా అవసరమైతే నోట్ చేసుకోవచ్చు, నేను ఎక్కువగా బైబిల్లో నోట్ చేసుకుంటాను అర్థమైన సంగతి. సో మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనం నుండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనం నుండి సుమారు అధ్యాయం చివరి వరకు 75వ వచనం వరకు, 26వ అధ్యాయం పెద్ద అధ్యాయము మరి కాబట్టి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనం నుండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనం నుండి అధ్యాయం చివరి వరకు 75వ వచనం వరకు, ఇది యేసుప్రభు జీవితంలో అంటే ఇప్పుడు మన క్యాలెండర్ని బట్టి గురువారం పాల్గొని రాత్రి కానీ ఏం జరిగిందనే విషయాలు మనం చూడవచ్చు. అది తర్వాత అంటే అసలు ఏం జరిగిందని వివరం మళ్ళీ చెప్తాను. ఇది ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ రిఫరెన్స్? 4 సువార్తలు మొట్టమొదటి మత్తయి సువార్త 26వ అధ్యాయము 17 నుండి 75 వరకు రికార్డ్ చేయబడింది. తర్వాత ఇదే ఈ సందర్భాలు మార్క్ సువార్తలో, ఇదే సందర్భాలు మార్క్ సువార్తలో 14వ అధ్యాయం, ఇదే సందర్భం మార్క్ సువార్తలో 14వ అధ్యాయము, మార్క్ సువార్త 14వ అధ్యాయం 12వ వచనం నుండి, మార్క్ సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుండి, మార్క్ సువార్త 14:12 వచనం నుండి ఆ 14వ అధ్యాయం చివరి వరకు 72వ వచనం వరకు. సరే, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇవి అంటే ఇప్పుడు మనకున్న క్యాలెండర్ బట్టి గురువారం ఒక విధంగా మధ్యాహ్నం నుండి ప్రారంభమైన సంగతులతో ప్రారంభమై ఆ గురువారం రాత్రి అంతా తెల్లవారు శుక్రవారం ఉదయకాలం వరకు ఉన్న సంగతులు ఇవి మనం ఈ 5వ దినంలో లెక్కిస్తున్నాం. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఇది చాలా అద్భుతమైనది ఈ 5వ దినం. మిగిలిన దినాల్లో రాత్రి అంతా అనే విషయాలు చాలా చూడలేం, కానీ ఇక్కడ 5వ దినంలో రాత్రి అంతా కూడా మరి ఆయన మరి ఈ రాత్రి అప్పగించబడతాడు, అరెస్ట్ చేయబడతాడు. చాలా సంఘటనలు ఉన్నాయి. అందుకే ఈ రాత్రి అంతా కూడా ఉన్న విషయాలు రికార్డ్ చేయబడినాయి. కాబట్టి ఈ 5వ దినము మార్క్ సువార్తలో 14వ అధ్యాయము 12వ వచనం నుండి అధ్యాయం చివరి దాకా 72వ వచనం వరకు మార్క్ సువార్తలు మాట. అట్లానే ఈ 5వ దినపు సంఘటనలు లూకా సువార్తలో ఎక్కడ చూస్తామంటే 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయము 7వ వచనం నుండి, లూకా సువార్త 22వ అధ్యాయము 7వ వచనం నుండి 62వ వచనం వరకు మీ బైబిల్లోనే అట్లా గుర్తుపెట్టుకోవడానికి కూడా ప్రయత్నించి వీలైతే ఆ అధ్యాయం చివరి దాకా అది 65వ వచనం వరకు లూకా సువార్తలో రికార్డ్ చేయబడి. తర్వాత ఈ 5వ దినం సంగతులు ఏం జరిగిందనేది యోహాను సువార్తలో ఎక్కడున్నాయి అంటే 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి స్టార్ట్ అయితే యోహాను సువార్త 13వ అధ్యాయం అంటే గురువారం సాయంత్రం రొట్టు విచ్చే కానీ స్టార్ట్ అయ్యి 13వ అధ్యాయంలో రొట్టు విరుస్తాడు, పాదాలు కలుగుతాడు, తర్వాత పెద్ద ప్రసంగం 14, 15, 16 అధ్యాయాలు పెద్ద ప్రసంగం ఇస్తాడు, తర్వాత 17వ అధ్యాయంలో పెద్ద ప్రార్థన చేస్తాడు, తర్వాత ఆ ప్రార్థన అయినాక 18వ అధ్యాయంలో కిరీతువాకు దాటి వెళతాడు గిస్తమైన తోటలోకి, తర్వాత అట్లా సుమారు ఆ 18వ అధ్యాయము ఎక్కడ వరకు అంటే సుమారు 27వ వచనం వరకు, 18వ అధ్యాయం 27వ వచనం వరకు అంటే ఆ రాత్రి అంతా గురువారం రాత్రి అంతా సంఘటన. ఎందుకంటే ఆ తెల్లారి 28వ వచనం ఉదయం అవుతుండగానే ప్రతి చోట కూడా ప్రసువార్తలు కూడా తెల్లారి ఉదయం అవుతుండగానే, సో మళ్ళీ శుక్రవారం ఉదయానికి ప్రవేశించాం. సో ఏదైనా గురువారం పగలు కానీ రాత్రి కానీ జరిగిన రాత్రి అంతా కానీ జరిగిన సంఘటనలు ఈ 5వ దినం
సంఘటనలు. ఇక్కడ యోహాను సువార్తలో కూడా యోహాను సువార్తలో చాలా పెద్ద పోర్షన్ ఇచ్చాడు, అంటే 13వ అధ్యాయం మొదటి నుండి 18వ అధ్యాయం 27వ వచనం వరకు ఉన్నాయి. సరే, ఇవన్నీ జాగ్రత్తగా అయితే ఏం జరిగింది అనేది మనం చూడవచ్చు. సరే, ఇప్పుడు అసలు క్లుప్తంగా ఏం జరిగింది అనేది ఈ 4 సువార్తల ఆధారంగా జనరల్గా చెప్తాను. దాని నుండి ఆత్మీయంగా ఏం నేర్చుకోవచ్చు అవుతున్న మాటలు చెప్పి ముగిద్దాం. ప్రతిరోజు అలానే చేస్తాం, కొద్దిగా క్లుప్తంగా కూడా ఉండాలని మరి షార్ట్గా మాట్లాడదాం. కాబట్టి ప్రాముఖ్యంగా క్లుప్తంగా ఏం జరిగింది అనేది చూస్తే వాస్తవం చాలా పెద్ద సంఘటనలు, ఎందుకంటే ఆ రాత్రంతా. సో దిగదిరిగా మనం లేఖన ఆధారాలతో కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఈ గురువారం మధ్యాహ్నం నుండే యేసుప్రభు శిష్యుడితో మరి మీరు పసకాను సిద్ధపరచండి అని చెప్పడం జరిగింది. అప్పుడు శిష్యులు కూడా అడుగుతారు, మేము ఎవరు సిద్ధపరచాలి అంటే మీరు పట్టణంలోకి వెళ్ళి నెలకొండ మోయించకూడదు, ఎవత మాట్లాడద్దు, నెలకొండ మోయించినప్పుడు కనబడతాడు, అతను వెనకాల వెళ్ళండి, ఇంట్లోకి వెళ్తా ఇంట్లోకి వెళ్ళండి, ఆ ఇంటి యజమానుడు అంటే బోధకుడు అడుగుతున్నాడు. ఇట్లా ఈ విషయాలన్నీ మనకు తెలిసినాయి. పసకాన్ని సిద్ధపరచమంట వారు వెళ్ళి పెందలాడే సిద్ధపరుస్తారు. ఆ సాయంకాలం నుండి వరకు మరి పసకా పండుగ ప్రవేశిస్తుంది సాయంకాలం నుండి. సో అందుకే గురువారం మనకి ఇప్పుడున్న దాన్ని బట్టి గురువారం సాయంకాలం మరి మేడగదిలో పసకా భోజనం పాటిస్తారు యేసుప్రభు శిష్యులు. ఇవన్నీ పసకా భోజనం పాటించిన తర్వాత మరి అక్కడి నుండి ఈ సంఘటనలోనే యోహాను 13వ అధ్యాయం మనకు తెలిసేది. ఆయన పాదాలు వాళ్ళకు శిష్యులు పాదాలు కడుగుతాడు, తర్వాత రొట్టె ఇస్తాడు, మీలో ఒకడు అంటాడు, అందరు నేనా నేను అంటే యుధోహుడు నేను అంటాడు, నువ్వు అన్నట్టు అంటాడు. సరి చేసుకోకుండా అయోగ్యంగానే రొట్టె చేసలిక సాతానులకు నుంచి వాడు బయటకు వెళ్తాడు ఆ రాత్రి. మరి కాబట్టి ఈరోజు రాత్రి యూదా బయటకు వెళ్ళిపోతాడు, కాబట్టి వెళ్ళిపోయి వాళ్ళు తీసుకొని వస్తాడు దారి చూపించడానికి, అంటే సంతకాడు. వీళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసు అన్నమాట. కాబట్టి యేసుప్రభు సంతకాడు అంటే సుమారు వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే 8-9 ఆ మధ్య వరకు కూడా మేడగదిలో గడుపుతాడు. తర్వాత చివరిలో ఒక కీర్తన పాడి తర్వాత ఒలీవ కొండకు ఆ తోటకు వెళతారు, అక్కడ ప్రార్థనకు. ఇది యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన రొట్టె విరగడం పాదాలు కడగడం ఉంటుంది. అట్లానే యోహాను సువార్త 14:15-16 పెద్ద ప్రసంగం అని చెప్పాలి. యేసుప్రభు జీవితంలో ఆయన పరిచర్య ప్రారంభంలో పెద్ద ప్రసంగం మత్తయి సువార్త 5:6-7. కానీ యేసుప్రభు తన జీవితంలో చివరిలోని పెద్ద ప్రసంగం యోహాను సువార్త 14:15-16 ఆ రాత్రి ప్రసంగం, ఆ మేడగదులు ఇస్తాడు. దాని తర్వాత పెద్ద ప్రార్థన చేస్తాడు వాళ్ళ కోసం, ఎందుకంటే 17వ అధ్యాయం అంతా ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయం ఆ తర్వాతే చివరిలో కీర్తన పాడతారు. కీర్తన పాడి లేచి వారందరూ మరి గెస్తమని తోటలోకి యథావిధి వారు అంతకుముందు వెళ్ళేది ప్రార్థన చేయడానికి వెళ్తారు. అక్కడ వాళ్ళు నిద్ర మొత్తం ఉంటారు, మీరు మేలుకొని ఉండలేరా, కనీసం మీరు చోదంలో ప్రవేశించుకున్న మీకోసం అయినా ఒకటే మేలుకొని ఉన్నట్టు వాళ్ళు నిద్రతో జరుగుతూ ఉంటారు. ఆ రాత్రే వాళ్ళు పట్టుకెళ్ళడానికి బంట్రోతులు వచ్చేది కాబట్టి తర్వాత అందులో వాళ్ళు యోధా దారి చూపడానికి వచ్చి నేను ఎవరికి ముద్దు పెట్టుకుంటా ఆయనే అని చెప్తాను. తర్వాత రాత్రి ప్రభు అరెస్ట్ అవుతాడు, అక్కడ నుంచి ప్రభువుని బంధించి రాళ్ళతో తీసుకెళ్తారు. సుమారు అర్ధరాత్రి తర్వాత నుంచి ఆయన బంధించబడి ఈడ్చుకొని తీసుకొని పోబడ్డు. ఆ రాత్రి అంతా కూడా నిజంగా చూడండి ప్రభు ఏడ పడుకొని విశ్రాంతి తీసుకున్నట్లు మనం చూడలేము ఈరోజు ఆ రాత్రి అంతా కూడా. తర్వాత మనం శ్రోతలు జాగ్రత్త చూస్తే ఫస్ట్ మరి ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కయపకు మామైన అన్న యుద్ధకు తీసుకెళ్తారు. ఎందుకంటే ప్రధాన యాజకుడు కొద్ది గొప్ప ఉన్న జాలిపూడి వదులుతాడేమో ముందు అన్న దగ్గర తీసుకుపోతాం కాబట్టి ఆ అన్న దగ్గర తీసుకెళ్తాడు. అతను ఏదో విసిరించి వలకల్లగట్లేదని మళ్ళీ కయప దగ్గర పంపుతాడు. ఆ కయప మళ్ళీ అని విచారించి లాభం లేక వెయిటింగ్లో తెల్లారు దగ్గర ఉదయం అయిపోద్ది. అందుకే మనం 4 సువార్తల్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్సెస్ మీరు జాతర చూసుకుంటే ఆ ఎండ్లో ఇక ఉదయం అయింది. ఉదయాన పిలాత్ దగ్గర తీసుకెళ్తాం, అక్కడ కూడా ఆగదు. పిలాతు మళ్ళీ హెరో దగ్గర పంపుతాడు, హెరో మళ్ళీ పిలాత్ దగ్గర పంపుతాడు. అప్పుడు పిలాత్ చేసేదేమో లేక అప్పగిస్తాడు శుక్రవారం రేపటి ఉదయం. సో ఈరోజు జరిగిన సంఘటనలు 4 సువార్తలు ఏంటంటే సుమారు ఈరోజు మధ్యాహ్నం నుండి గురువారం మధ్యాహ్నం నుండి మరి ప్రభు అస్కాను సిద్ధపరచమంటూ వారు ముందే వెళ్ళడం, ప్రభు చెప్పినట్లు అక్కడ అన్నీ రెడీ చేయడం, సాయంకాలం మొగలు అందరూ కలుసుకోవడం, అస్కా భోజనం చేయడం మేడగదిలో, ఆడ మరి వాళ్ళకు వర్తమానం చెప్పడం, పాదాలు కడగడం, వారిని హెచ్చరించడం, యోధా వెళ్ళిపోవడం బయటకు,
తర్వాత అక్కడ నువ్వు పాట పాడుకొని ఒలీవ్ తోటకు వెళ్ళడం, ప్రార్థన చేయడం, గెస్తమని తోట ప్రార్థన చేయడం. తర్వాత రాత్రి బంటరుతులు వచ్చి ప్రభు బంధించబడ్డం, ఆయన ఈడ్చుకొని పోవడం, ఒక రకంగా తెల్లారు గట్ల వరకు కూడా తెల్లారిందా సుమారు ఉదయమైందాకా. కాబట్టి అన్న దగ్గర తీసుకెళ్ళడం, ఆయన కైపుదీరు పంపడం, వాళ్ళిద్దరు ఒకగాక తెల్లారి పిలాత్ కోసం వెయిటింగ్లో ఉంచడం, ఇదంతా కూడా గురువారం మధ్యాహ్నం నుండి రాత్రి అంతా కూడా ఈ విషయాలు నిజంగా మరి దీన్ని చదివినప్పుడు ఈ విషయం గ్రహించినప్పుడు నాకు కూడా రాత్రంతా ప్రభు కనీసం ఆయన పడుకోవడానికి కూడా కుదరలేదు, బంధించబడి ఉన్నారు ప్రజలు, పడుకోకుండా కూడా ఆయన ఇబ్బంది పెడుతూ వచ్చాడు. సరే, కాబట్టి నీ కొరకు నా కొరకు ప్రభు, కొన్నిసార్లు మనం ప్రభు సన్నిధిలో అవసరం నిద్ర మాని ప్రభు సన్నిధిలో గడపాల్సి వస్తుంది, కొన్ని ఆల్ నైట్ ప్రేయర్స్, కొన్ని పరిచర్యలు కూడా. కాబట్టి అది మనం ప్రభు నుండి నేర్చుకోవాలి. కాబట్టి ఇది మనం నాలుగు సువార్తలో జాగ్రత్తగా చూస్తే ఈ భాగాలు మనం గ్రహించవచ్చు. చాలా పెద్ద పోర్షను మనకు దొరుకుతుంది యోహాను సువార్తలో ఎక్కువ భాగం 13వ అధ్యాయం మొదటి నుండి మరి సుమారు 18వ అధ్యాయం సగం వరకు మనం గ్రహణిస్తాం. కాబట్టి మిగిలిన సువార్త నాలుగు సువార్తలు ఈ విషయాలు రికార్డ్ చేయబడాయి. దీన్ని మనం ఖచ్చితంగా ధ్యానించినప్పుడు ఈరోజు ఏం జరిగిందని మనకు తేటగా అర్థమవుతుంది. కాబట్టి రేపు ఏం జరిగిందనేది రేపు ఉదయకాలం కూడా పంచుకుందాం. యేసు ప్రభు జీవిత దినాల్లో చివరి వారం ఈరోజు ఏం జరిగింది, వాటి నుంచి మనమే నేర్చుకోవచ్చు. ఈరోజు పాఠం నుండి, ఈరోజు సంగతుల నుండి ప్రభు మన కొరకు రాత్రి అంతా ఇబ్బంది పెట్టుకున్నాడు. అంతేకాదు, పాపంతో ఉన్నవారు పాపం లేని వాడిని బంధించడమా? ప్రభు తను తను అనుకుని మన కొరకు అప్పగించుకున్నాడు. మరి ఆ రాత్రి కూడా వారు గుద్దారు, కొట్టారు, మరి ఈడ్చుకొని పోయారు అని ఉంది. కాబట్టి నిజంగా ప్రభు మన కొరకు ఎంతో శ్రమ అనిపించాడు. కాబట్టి మనం కొన్నిసార్లు ప్రభు సేవలు, ప్రభు పనులు, ప్రభు నిమిత్తం ఎదురైతే సంతోషంగా తీసుకోవడానికి సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే ఆయన మన కొరకు ఆల్రెడీ ఎన్నో అనుభవించాడు. అదే ప్రభుని ప్రేమించడం అంటే. అటు కృప మరి అలాంటి దైవశక్తి ప్రభు మనకు అనుగ్రహించిన కాదు. ప్రభు మిమ్మల్ని దీవించిన కాదు. ఆమేన్.